హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు నేను మళ్ళీ ఒక కొత్త రెసిపీతో వచ్చాను. అదేదో కాదండి, ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఈ ఫ్రైడ్ రైస్ మీలో ఎవరైనా ఎప్పుడైనా చేసుంటే కామెంట్స్లో పెట్టండి. అదేంటో తెలుసా అండి? బ్రెడ్ గుడ్డు రెండు కలిపి చేశానన్నమాట. నా దగ్గర బ్రెడ్ అవైలబుల్గా ఉంది, అందుకే ఇలా ఒక్కసారి ట్రై చేశాను. సూపర్గా వచ్చింది. మా పిల్లలైతే మొత్తం ఖాళీ చేశారు, ఇష్టంగా తిన్నారన్నమాట. ముందుగా కళాయి తీసుకొని దాంట్లో మూడు గుడ్లని పగల కొట్టేసి ఇలా చక్కగా ఆయిల్ ఒక 5 స్పూన్స్ అంత వేసుకున్నాను. ఇంకా వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుంటే మన ఎగ్ బాగా ఫ్రై అవుతుంది కదా. ఇలా ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి నీసు వాసన అనేది అంత తెలియకుండా ఉంటుందన్నమాట. నేను ఎప్పుడైనా సరే అలానే చేస్తాను. ప్రాసెస్ చూడండి, ఈ ఎగ్ని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి. మనకి ఏ కూర ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు ఇలా ఎగ్స్ ఉంటే, ఎగ్స్ కానీ బ్రెడ్స్ కానీ ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను వేసిన ఇంగ్రీడియంట్సే కాకుండా మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని ట్రై చేయండి. కొత్త కొత్తగా ట్రై చేయండి, కొత్త కొత్తగా తినండి, ఎంజాయ్ చేయండి. మీకు ఎలా వస్తున్నాయో నా వంటలు వీడియోస్ కామెంట్స్లో పెట్టండి. ఎగ్నంత పక్కన పెట్టేసుకున్నాను. ఒక క్యాప్సికమ్ని కట్ చేసేసుకున్నాను. క్యాప్సికమ్, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి అన్నీ పొడవుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ మాత్రం చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవేళ ఆయిల్ తగ్గింది అనుకుంటే 1-2 స్పూన్స్ యాడ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, సరిపోతుంది. నేను చేసేది 1 గ్లాస్ రైస్ అన్నమాట. ఏ గ్లాస్ అయినా పర్వాలేదు, 1 గ్లాస్ రైస్కి ఇంత సరిపోతుంది. నేను చూపించిన క్వాంటిటీస్ కరెక్ట్గా ఉంటాయి. నేను ఒక బ్రెడ్ పీసెస్ 5 తీసుకొని అవి చిన్న చిన్న పీసెస్ చేసుకొని స్క్వేర్ షేప్లో అవి ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ క్లిప్ తీయడం మర్చిపోయానండి. ఇంకా ఈ ఆనియన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి మరీ డార్క్గా ఫ్రై చేయొద్దు, బ్రౌన్గా పచ్చిగా కాస్త పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటేనే పంటికి చాలా బాగుంటుంది టేస్ట్. డీప్గా ఎప్పుడు ఫ్రై చేయకండి. ఇదిగోండి ఇలా మారితే సరిపోతుంది. బ్రెడ్ పీసెస్ చెప్పాను కదా, స్క్వేర్ షేప్లో కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను. షాలో ఫ్రైనే చేశాను, డీప్ ఫ్రై కాదండి. ఆయిల్ ఎక్కువగా పట్టకుండా అల్లం పేస్ట్ 1 స్పూను, అప్పుడే ఫ్రెష్గా పట్టుకున్న అల్లం పేస్ట్ అన్నమాట. నేను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వేద్దామనుకొని ఇలా బ్రెడ్ పీసెస్ వేసాక వేశాను. మీరు ఉల్లిపాయలు ఫ్రై అయిన వెంటనే వేసేసుకోండి, పచ్చివాసన పోతుంది. ఇలా బ్రెడ్ పీసెస్ అది ఫ్రై అయిన తర్వాత వేసుకోండి. నేను మర్చిపోయి ఇలా వేసేసాను, అయినా టేస్ట్ యమ్మీగా ఉంది, పచ్చివాసన కూడా పోయింది. ఇదిగోండి ఇప్పుడు డ్రైగా ఉన్నట్టుంది కదా. మనం ఎగ్లో ఉంటుంది ఆయిల్ అంతా, మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ అంతా ఎగ్ పట్టేసి ఉంటుంది. ఇప్పుడు నేనైతే వేడి అన్నం చేస్తున్నాను. ఒకవేళ పొద్దున అన్నం మిగిలిపోయినా, నైట్ అన్నం పొద్దునకి మిగిలిపోయినా ఆ రైస్తో అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. మీరు ఏ రైస్తో చేసినా సూపర్ హిట్గా ఉంటుంది. ఈ ఫ్రైడ్ రైస్ అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా సరే. ఇదిగోండి చూడండి, రైస్ మాత్రం పొడి పొడిగా ఉడికించుకోండి, అప్పుడు బాగా వస్తుంది మన ఫ్రైడ్ రైస్. ఇంకా దానిలో నేను ఇప్పుడు ఎగ్ వేసేసుకుంటున్నాను. రైస్ వేసాక ఎగ్ వేసేసుకుంటే ఆయిల్ మొత్తం ఇప్పుడు పైనుంచి అన్నంకి పడుతుంది. ఈ ఎగ్ వేసాక ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎక్కువగా ఏముండవండి, ఉప్పు, కారం, ఇంకా పసుపు వేయట్లేదు. ఈ ఫ్రైడ్ రైస్లో ఎప్పుడైనా పసుపు వేయకండి, దాని టెక్స్చర్ కలర్ మారిపోతుంది. కారం 1-2 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూన్ సరిపోతుంది. మీరు చేసే క్వాంటిటీని బట్టి పెంచుకోండి, తగ్గించుకోండి ఫ్రెండ్స్, బాగా వస్తుంది. ధనియాల పొడి, ఇంకా సాల్ట్ కూడా వేసుకోండి. నేను మర్చిపోయాను, ఇప్పుడు ఇదంతా మిక్స్ చేశాక ఒక్కసారి అప్పుడు వేసుకుందాము. మళ్ళీ అలా కూడా మంచిదే, ఇలా మొత్తం కలిసేలాగా కింద నుంచి పైదాకా మన తాలింపు, అల్లం పేస్ట్, ఈ పౌడర్స్, వేసిన పౌడర్స్ అంతా మిక్స్ అయ్యేలాగా అన్నంని జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సాల్ట్ వేసేసుకుందాము ఈ టైంలో, 1 స్పూను, కాస్త 1/2 స్పూను
అన్నంకి సరిపడా మీకు తెలిసిపోతుంది ఎంత క్వాంటిటీకి ఎంత వేయాలో. వంట చేసే వాళ్ళకైతే, వంట రాని వాళ్ళకి అయితే ఇంకా క్వాంటిటీస్ అవసరం కదా. ఇంకా చేస్తూ ఉన్న వాళ్ళకైతే అలవాటు ఉంటుంది, ఎంతెంత వేయాలో మీకు అర్థమైపోతుంది. చక్కగా కింద నుంచి పైకి మిక్స్ అయ్యేలాగా ఈజీగా కలిపేసుకోండి, టేస్టీగా రెడీ అవుతుంది. ఇంకా దీనిలో నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత సోయా సాస్ వేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకపోయినా ఇబ్బంది లేదు. టేస్ట్ కోసం వేసాను అంతే. ఒక 1 స్పూన్ అంత వేసుకున్నాను, ఎక్కువగా వేయలేదు. మళ్ళీ ఎక్కువైపోతే టేస్ట్ మారిపోతుంది, ఎక్కువగా వేసుకోకండి. 1 గ్లాస్ రైస్కి మాత్రమే ఈ క్వాంటిటీస్ చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి పైకి మిక్స్ అయ్యేలా, కొత్తిమీర కూడా లేదండి నా దగ్గర అవైలబుల్గా, మీ దగ్గర ఉంటే వేసుకోండి, టేస్ట్ డబుల్ అవుతుంది. వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటే ఇంకా బయట స్ట్రీట్లో మనం ఫ్రైడ్ రైసే తినమండి, మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మీకు నచ్చిందా, తినాలనుందా, అయితే త్వరగా చేసుకోండి, తినండి. నా వీడియోకి లైక్.